మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, గత కొద్ది వారాలుగా మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో సుమారుగా 19 విషయాలు మనకు అక్కడ కనిపిస్తాయి. వాటిల్లో ఇప్పటికే 2 విషయాలను మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకసారి ఆ భాగాన్ని చదువుకొని మరొక సందర్భాన్ని మనం అందులో నుండి ధ్యానం చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ఒకసారి మరలా చదువుకుందాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగనగా? మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, పింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఎందురు. ఇట్టి వారికి విముఖుడవయుండుము. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ అంత్యదినాల గురించి తెలియజేస్తున్నాడు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. మనం ఉన్నది ఏ దినాలు? అంత్యదినాలు, అనగా చివరి దినాలు. క్రీస్తు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ప్రపంచం నాశనం అయిపోయే దినాల్లో మనం ఉన్నాం. ఇది కడవరి కాలం, ఇది చివరి కాలం. ఈ అంత్యదినాల్లో మనుషులు ఎలా మారిపోతారట? అపాయాలు తలపెట్టేవారుగా మారతారు. అంటే ఈ అంత్యదినాలలో మనం చూస్తున్న ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు, వాళ్ళకు వాళ్ళు అపాయం తెచ్చుకోవటమే కాకుండా వాళ్ళతో ఉన్నవారికి కూడా అపాయాన్ని తీసుకొచ్చి పెడతారు. అందుకే అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎవరి వలన వస్తాయి అపాయములు అంటే? స్వార్థప్రియులు అన్నాడు. ఒక గుంపు ఎవరు? స్వార్థప్రియులు. మరొకరెవరు? ధనాపేక్షులు. తర్వాత బింకములాడువారు. ఈ 3 విషయాలను మనం ఆలోచించాం. స్వార్థప్రియులు, ధనాపేక్షులు, పోయిన వారంలో బింకములాడువారిని గురించి చెప్పాను. అయిపోయిందా? రైట్. ఈరోజు అహంకారుల గురించి మనం ఆలోచిద్దాం. అంత్యదినములలో అహంకారులు, మన పాఠం అదే. అంత్యదినములలో అహంకారులు, అహంకారుల గురించి, అహంకారం గురించి మనకు తెలుసు. అంటే నేనే గొప్ప, నన్ను మించిన వాడెవడు లేడు అని అనుకుంటూ తమ హృదయంలోనే ఒక విధమైన అహంకారాన్ని కలిగి ఉంటారు. కనుక అంత్యదినాలలో అహంకారులైన ఈ మనుషుల వలన మనుషులకు ప్రమాదాలు సంభవిస్తాయి అని చెబుతూ, ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము. అంటే ఇదిగో ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళకి నువ్వు దూరంగా ఉండాలి. వాళ్ళతో సరైన సంబంధాన్ని కలిగి ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉంటే మరలా ఆ లక్షణాలు నీలోకి వస్తాయి అని చెప్పి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఆ రోజుల్లో పౌలు గారు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు తన పిల్లలైన మనల్ని ఉద్దేశించి చెప్పే మాట కూడా అదే. వీళ్ళకి విముఖులై మీరు ఉండండి, దూరంగా ఉండండి. అంత్యదినములలో అహంకారులు, అహంకారులు. ఏమండి, దేవుడు తన పిల్లలైన మనలను అహంకారులుగా ఉండవద్దు అని తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుల్లో అహంకారం లేదు, ఆయనలో అహం లేదు, ఆయనలో గర్వం లేదు.
ఇక్కడ చూసిన ఏ లక్షణం కూడా దేవుణ్ణి లేదు. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తాడే తప్ప ఇదిగో ఈ లక్షణాలైతే మీరు కలిగి ఉండొద్దు అని అంటున్నాడు. ఎలాంటి వారుగా మీరు ఉండకూడదు. వీళ్ళంతా అపవాది సంబంధులు, ఇవన్నీ అపవాది క్రియలు, దూరంగా ఉండండి. ఎలాంటి వారికి విముఖులై మీరు బ్రతకండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని పిల్లలు అహంకారులుగా ఉండకూడదు. అక్కడ కీర్తనల గ్రంథం 75వ కీర్తన 4వ వచనం చూడండి. దేవుడు తన పిల్లలైన వారికి చెప్తున్న మాటలు చూడండి. కీర్తనలు 75:4 వచనాన్ని చూడగలిగితే, అహంకారులై ఉండకుడి అని, అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడండి. అహంకారులై ఉండకండి అని అహంకారులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆజ్ఞ, అహంకారులై ఉండొద్దు అని దేవుడు ఏం చేస్తున్నాడట, ఆజ్ఞాపించుచున్నాడు. నిజంగా దేవుని పిల్లలు అలాంటి మనసు కలిగి ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. అహంకారులై మీరు ఉండకండి. ఒకవేళ ఉంటే, దేవుని ఆజ్ఞను ప్రక్కకు పెట్టి అహంకారాన్ని ప్రదర్శిస్తే వాళ్ళని సంహరిస్తాడట దేవుడు. ఒకసారి 101వ కీర్తన 5-6 వచనాలు మీరు చూడగలిగితే, ఎవరైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి అహంకారులుగా బ్రతుకుతారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో అక్కడ వ్రాయబడింది చూడండి. 101వ కీర్తన 5-6 వచనాలు తమ పొరుగు వారిని, చాటును దూషించు వారిని నేను సంహరించదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. చూసారండి. ఇంకా క్రిందకొస్తే, నా యొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అన్నాడండి. ఎవరు మంచి లక్షణాలు కలిగి ఉంటారు, ఎవరు మంచి మనసు కలిగి ఉంటారు, ఎవరు మంచి క్యారెక్టర్ కలిగి ఉంటారు, వాళ్ళతోనే నేను ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు చూడండి. వాళ్ళే నాకు పిల్లలు, వాళ్ళే నాతో ఉండవలసిన వారు, వాళ్ళతోనే నేనుంటాను అంటున్నాడు. ఆ పైన చూస్తే, తన పొరుగు వారిని, చాటున దూషించు వారిని నేను సంహరించదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. నేను వాళ్ళను చూసి సహించలేను. ఏముండకూడదట మనలో? అహంకారం ఉండకూడదంటండి. దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి, మంచి మనసు ఉండాలి దేవుని పిల్లలకి. మన దేవుడు ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన వాడండి ఆయన, ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయనలో గర్వం, అహంకారం, అసూయ, ద్వేషాలు, పగలు ఇవేవి ఉండవండి, ఇవేవి ఉండవు. బైబిల్లో మనం చూస్తుంటే, నాలాగే మీరు ఉండండి నాయన అని దేవుడు చెప్తూ ఉంటాడు. పరిశుద్ధుణ్ణి మీరు పరిశుద్ధులుగా ఉండండి, నేను ప్రేమ గలవాణ్ణి మీరు ప్రేమ గలవారై ఉండండి, నేను క్షమించే మనసు కలిగిన వాణ్ణి మీ సహోదరులను మీరు క్షమించండి, నేను దయగలవాణ్ణి మీరు దయగలిగి బ్రతకండి. ఇలా తన లక్షణాలన్నీ దేవుడు చెప్తూ ఉంటాడు. నేను కనికరము కలిగిన వాణ్ణి మీరు కనికరము గలవారై ఉండండి. గర్వంతో ఉన్నా, అహంకారంతో ఉన్నా నేను సహించలేను, నేను వారిని సహించను అంటున్నాడు. మరి ఎవరు కావాలట దేవునికి? నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నమ్మకస్తులుగా ఉండాలి, మంచి గుణం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. మంచి గుణాలు కలిగిన వారై ఉండాలని ఆయన కోరుతున్నాడు. తర్వాత మాట చూడండి, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవునికి పరిచారకులుగా ఉండాలంటే, ఆయన పనిలో కొనసాగాలంటే మనలో ఏముండకూడదు? అహంకారం కానీ గర్వం కానీ ఉండకూడదండి. అది లేని వాళ్ళే నాకు పరిచారకులు అంటున్నాడు. ఆ దేవుడికి పరిచర్య చేయాలన్నా, ఆయన సేవలో
మనం కొనసాగాలన్న మనలో ఉండకూడనిది ఏంటి? అహంకారం. మరి ఏముండాలి? నమ్మకం. నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, వాళ్ళే నాకు పరిచారకులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, పాత నిబంధనలో దేవుని యొక్క ప్రవక్తను గురించి ఒక మాట చెప్పాడు దేవుడు. అంటే దేవుని సేవ చేసే వాళ్ళలో ఉండకూడనిది ఏటో చెబుతూ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయానికి రండి అందరూ చూడండి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే 20వ వచనం. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము బూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించు మాటలు, ఆజ్ఞాపించని మాటలు నా నామమున చెప్పిన, అంటే దేవుడు ఆజ్ఞాపించకపోయినా అహంకారంతో చెప్తారట ప్రజల మధ్యకు వెళ్ళి. అంటే దేవుడు చెప్పినా పట్టించుకోరా? పట్టించుకోరు. వాళ్ళలో ఉన్నదేంటి? అహంకారం. అందుకే అన్నాడు, అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పునో, ఇతర దేవతల నామమును చెప్పునో, ఆ ప్రవక్తయును చావవలెను. అంటే అలాంటి వాళ్ళు ఉండకూడదు. చూసారా, దేవునికి పరిచర్య చేసేవాళ్ళు, దేవుని మాటలు ఇతరులకు బోధించేవాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? అహంకారము లేని వారై ఉండాలి. దేవుడు చెప్పని వాటిని పనిగట్టుకొని పోయి ప్రజలకు చెప్తారంట. అలాంటి వాడు అహంకారి, వాడు బ్రతకకూడదు, వాడు చావవలను అంటున్నాడు. చూడండి, వాడు చావవలను. నిజంగా ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు తెలుసా? మోషే గారికి చెప్తున్నాడు దేవుడు. అహంకారం కలిగిన ప్రవక్త ఉండకూడదు, వాడు చావాలి. మోషే కూడా ఒక ప్రవక్తే కదండి. ఎలాంటి ప్రవక్త? నమ్మకమైన ప్రవక్త. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూ ప్రజలలోనే మిక్కిలి సాత్వికుడు. అలాంటి ప్రవక్త నాకు కావాలి, కానీ అహంకారంతో కూడిన ఏ ప్రవక్త నాకు అవసరం లేదు, వాడిని చంపేస్తా అన్నాడు దేవుడు. యేసుక్రీస్తు కూడా ప్రవక్తగానే చెప్పబడ్డాడు బైబిల్లో. చూడండి, అక్కడ మీరు 18వ వచనం చూస్తే, 17 నుండి మరియు యెహోవా నాతో ఇట్లనెను, 17వ వచనం నుండి, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. నిజంగా మోషే గారిని చూసి ఎంత మురిసిపోతున్నాడు తెలుసు దేవుడు. అసలు ప్రవక్త అంటే నీలాగుండాలి నాయన, సేవకుడు అంటే నీలాగుండాలి, నీలాంటి ప్రవక్తను నేను మీ సహోదరులలో మీకోసం నేను పుట్టిస్తాను అంటున్నాడండి. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటల నుంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును, అతడు నా నామమును చెప్పు నా మాటలను వినిన వాణిని దాని గూర్చి విచారణ చేసేదను. ఎవరి గురించి అండి ఈ ప్రవచనం? యేసుక్రీస్తుని గురించి. మోషే వంటి ప్రవక్త ఎవరు? మోషే లాంటి ప్రవక్త అంటే మోషే లాంటి క్యారెక్టర్ యేసుక్రీస్తుని గురించే చెప్తున్నాడు. మీ సహోదరులలో మీకోసం పుట్టిస్తాను నాయన, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి ఏం చెబితే అదే చెప్తాడట, కానీ అహంకారం ఏం చేస్తాడు? ఆయన చెప్పని దాన్ని చెప్తాడు. నేను సంహరించేస్తాను, చంపేయండి వాడిని అలాంటి వాడు ఉంటే. నిజంగా యేసుక్రీస్తు కూడా ఏమండి, మోషే గారి యొక్క లక్షణాలను కలిగిన వాడుగా మనకు కనబడతాడు. మోషే పాత నిబంధనలో ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి యేసుక్రీస్తుని గురించి ఏముంది? యేసుక్రీస్తుని గురించి ఏముందండి? దేవుని ఇల్లంతటిలో ఆయన కూడా నమ్మకాన్ని కనబరిచాడట. ఆయన కుమారుడై ఉండి దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మోషే భూప్రజలందరిలో సాత్వికుడు, మరి యేసుక్రీస్తు ఆయన అంటాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. అంటే నా లక్షణాలన్నీ మీరు చూడండి,
నా దగ్గర ఎలా బ్రతకాలో నేర్చుకోండి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే మోషే లాంటి, క్రీస్తు లాంటి ప్రవక్త, పరిచారకుడు, సేవకుడు నాకు కావాలి, కానీ అహంకారంతో కూడిన ఏ సేవకుడు నాకు అవసరం లేదు, వాణ్ణి సంహరించండి, వాడు చావవలను అంటున్నాడు. చూడండి అక్కడ ఆ 20వ వచనంలో అదే చెప్తున్నాడు. యేసుక్రీస్తుని గురించి చెప్పిన తర్వాత, ఏ ప్రవక్తయు అహంకారమును పూని నేను చెప్పమని తమకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పును, ఇతర దేవతల నామమును చెప్పును, ఆ ప్రవక్తయు చావవలెను. అహంకారం కలిగిన వాళ్ళు దేవుడికి అవసరం లేదండి. అహంకారం ఈరోజు చూడండి, చాలామందిలో అహంకారం, క్రైస్తవుల్లో కూడా అహంకారం, అవునా? క్రైస్తవుల్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారు? లోకంలో ఉన్న వాళ్ళు అహంకారంగా బ్రతుకుతున్నారంటే వాళ్ళకి తెలియదు, దైవ జ్ఞానం లేదు కనుక వాళ్ళు బ్రతుకుతారు. మరి మనం దేవుని పిల్లలం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, క్రైస్తవులని పిలవబడుతున్నాం, మనలో అహంకారం ఏంటండి? అసలు ఆ లక్షణం మనలో దేవుడు చూడటానికి ఇష్టపడటం లేదు. అహంకారం అన్నది అపవాదిలో ఉన్న లక్షణం, అది వాడిలో పుట్టింది, అది వాడి అనుచరుల్లో ఉంటుంది, మనలో ఉండడం ఏంటండి? ఆ తిమోతి పత్రికలో క్రైస్తవుని గురించి చెప్పాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. ఎవరు మారుతారు? అపాయాలు తలపెట్టే వాళ్ళుగా మారేది ఎవరంటే దేవుని పిల్లల్ని చెప్పుకునేవాళ్లే. సంఘానికండి ఆ పత్రిక, దేవుని పిల్లలను ఉద్దేశించి చెప్పబడిన పత్రిక. దేవుని పిల్లల్లో అహంకారం అనేది ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అహంకారం అనేది మనిషిలో ఎలా కనబడుతుంది మనకి? మనిషిలో అహంకారాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు? పలానా వ్యక్తిలో అహంకారం ఉంది, పలానా ఈమెయిల్లో అహంకారం ఉంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ పనులు, వాటిని బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి తెలుసుకోవచ్చట. ఇటు చూపులను బట్టి ఇతరుల్లో అహంకారం ఉందని మనం తెలుసుకోవచ్చా? అవును. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16-17 వచనాల్లో మనకు మాట కనబడతా ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 6:16-17 వచనాలు, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయములు. ఏంటా 7? అవి ఏమనగా, మొట్టమొదటే పెట్టాడు చూడండి, అహంకార దృష్టి. చూసారా ఏ దృష్టి? అహంకార దృష్టి అంటే అహంకారంతో కూడిన చూపు. కొంతమంది చూపులు ఎట్లుంటాయి, వాళ్ళ చూపుల్లోనే వాళ్ళ అహంకారం మనకు కనబడతా ఉంటుంది. అహంకారంతో కూడిన చూపు అట్లా మీదగా చూస్తుంటారు. ఏంట్రా నువ్వేంటి, పెద్ద గొప్పోడు ఏంటి నువ్వు, మాకంటే గొప్ప నువ్వు, అహంకారం అలా మీదగా చూస్తుంటారండి. అహంకారం చూసారా, దేన్ని చూసుకొని అహంకారం వెళ్ళగరుక్కుతుంటారు వీళ్ళు అంటే, ఏదో చూసుకుంటారు, వాళ్ళలో ఉన్న జ్ఞానమో, వాళ్ళలో ఉన్న చదువు, వాళ్ళలో ఉన్న అందమో, వాళ్ళకున్న ఆస్తులు, ఏమంటే వీటిని బట్టి అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. యెహోవాకు అసహ్యములైన ఉన్నాయట 6 ఉన్నాయట, ఇప్పుడు చెప్పే 7 కూడా ఆయనకు హేయములు. అవేమనగా, అహంకార దృష్టి. అహంకార దృష్టి అంటే చూపుల్లో కూడా అహంకారాన్ని మనం తెలుసుకోవచ్చు, అహంకారంతో కూడిన చూపులు. తర్వాత ఇంకా ఎక్కడ అహంకారం మనకు కనబడుతుందంటే, సామెతలు 17:7 చూడండి. సామెతల గ్రంథం 17:7 అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. చూసారా, అహంకారముగా మాట్లాడతారట, మాటలలో అహంకారం. సామెతలు 6లో చూసాం చూపులో అహంకారం, ఇక్కడ చూస్తున్నాం మాటల్లో అహంకారం. అంటే వాళ్ళ మాటలు కూడా ఎలా ఉంటాయి? అబ్బో అదో విధంగా ఉంటాయండి, మాటల్లోనే అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మాటల్లో. ఇంకా మనకు అహంకారం వాళ్ళలో ఎక్కడ కనిపిస్తుందంటే క్రియలలో.
యెహెజ్కేలు గ్రంథం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 16:50. యెహెజ్కేలు గ్రంథం 16:50 చూడండి ప్రియులారా, 50వ వచనం. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. చూసారా 50వ వచనంలో ఆయన అంటాడు, వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి. యెరూషలేములో ఉన్న దేవుని ప్రజల కోసం దేవుడు చెప్తున్న మాటలండి. యెరూషలేములో ఉన్న దేవుని పిల్లలు అహంకారాన్ని ప్రదర్శించారట. ఎవరిని గురించి చెప్పే మాటలు ఇవి? ఏమండి? యెరూషలేమును గురించి చెప్పబడుతున్న మాటల ఆ ప్రారంభ వచనం చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయక్రియలను గురించి దానికి తెలియజేసి నీవిలాగూ ప్రకటింపుము. యెరూషలేములో ఉన్న దేవుని ప్రజల కోసం మాట్లాడు, దేవుని ప్రజలని చెప్పుకుంటారు వాళ్ళు, మా దేవుడు యెహోవా అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ క్రియలు చూస్తేనండి అహంకారంతో కూడిన క్రియలు, అహంకారంతో కూడిన క్రియలు, హేయక్రియలు. హేయక్రియలు అంటే ఏంటి? దేవుడు ఏం చేస్తాడు మమ్మల్ని? అహంకారం ఉన్నాడు చూడండి, ఏం చేస్తావురా నీవు, నువ్వేం చేస్తావు? చూసారా? అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తాడు ఆయన, ఏం చేయగలుగుతాడు ఆయన మమ్మల్ని? అహంకారం. దేవుని ముందు అహంకారాన్ని ప్రదర్శించిన యెరూషలేము వారిని గురించి ఇక్కడ మాట్లాడుతూ 50వ వచనంలో వారు ఏం వారు ఎలా ఉన్నారట, వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనక నేను దాన్ని చూసి వారిని వెళ్ళగొట్టి తిని. అవునా? వెళ్ళగొట్టి తిని. షోమ్రోను సహా నీ పాపములలో సగమైనా చేయలేదు. అంటే అంత భయంకరంగా పాపాలు చేస్తున్నారంట. ఈ పాపం చేసే వాళ్ళలో చూడండి ఏముంటుంది, ఏముంటుంది? అహంకారం. ఏంటి అయ్యా అలా చేస్తావు, నువ్వు దేవుని బిడ్డవు కదా, అలా చేస్తే ఎలాగండి? అయితే ఏంటి, ఏం జరుగుతుంది, ఏమవుతుంది? అహంకారం అంటే చూపుల్లో అహంకారం, మాటల్లో అహంకారం, క్రియలలో అహంకారం, మనసులో కూడా ఉంటుందట, హృదయంలో కూడా ఉంటుందంట అహంకారం. మార్కు సువార్త 7:27 20వ వచనం నుండి చూడగలిగితే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూడండి, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నవి అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములు నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము అన్నాడు చూడండి ఇక్కడ. అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఎక్కడ ఉంటుందట అహంకారం? మనస్సులో, హృదయంలో. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేవి? మనుషుని యొక్క హృదయములో నుండి, లోపల నుండి. ఏమంటే హృదయం బాగుండాలండి. చాలామంది పైకి మాత్రం భక్తుల్లాగా ప్రదర్శిస్తుంటారు. బ్రదర్ మనం మంచి బట్టలు వేసుకోవాలి బ్రదర్, వైట్ అండ్ వైట్ వేసుకోవాలి. పైకి మాత్రం వైట్ అండ్ వైట్, లోపల కళ్ళు కుళ్ళు కంపు, హృదయంలో రకరకాల ఆలోచనలు. పైకి మాత్రం ఎలా, లోపల అలా ఉంటారు. దేవుడు కోరుకునేది పై రూపాన్న, అంతరంగాన్న? అంతరంగాన్ని కోరుతాడండి ఆయన. నీ హృదయం బాగుండాలి, పైన బాగుండడం కాదు, లోపల బాగుండాలి, మంచి మనసు ఉండాలి, అహంకారం ప్రదర్శించకూడదండి. ఇవన్నీ లోపల నుంచే వస్తాయట, మనుషులను అపవిత్రునిగా చేస్తాయి. అహంకారుల కోసం దేవుడు రాయించిన మరొక అద్భుతమైన మాట చదవాలి మీరు. సామెతల గ్రంథం 16:18. సామెతల గ్రంథం 16:18 చూడగలిగితే
నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందట. నాశనానికి ముందు ఏముంటుంది? గర్వం. ఎవడైనా గర్విస్తున్నాడంటే మనం వెంటనే అనుకోవాలి వీడికి నాశనం దగ్గర పడింది, రోజులు దగ్గర పడ్డాయి. నాశనానికి ముందు గర్వము నడుచును అన్నాడు చూడండి. ముందు అంటే నాశనం అయిపోయే ముందు ఒకళ్ళు కనిపించేది ఏంటి? గర్వం. పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందట. సూచనలు ఇవి. ఎవడైనా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడంటే కొద్ది రోజులు వాడు పడిపోతాడు. ఎవడైనా నాశనం కాబోతున్నాడంటే వారిలో కనిపించేదే గర్వం. అప్పుడు చూడండి గర్విష్ఠుల్ని, పోతావురా, పోతావు అనుకోకుండానే పోతావు, ఎప్పుడో ఒకరోజు పోతామని మాట్లాడుతుంటాం మనం. అంటే అతను నాశనం కాకముందు వాళ్ళలో కనిపించే లక్షణాలు. వర్షం రాకముందు సూచనలు ఉంటాయి. చెప్పండి, వర్షానికి ముందు సూచనలు ఏంటి? మబ్బులు పట్టడం, చల్లని గాలి రావడం, ఆకాశంలో ఉరుములు, మెరుపులు, భయంకరమైన శబ్దాలు వినబడుతుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది, కొద్దిసేపట్లో వర్షం పడబోతుంది. వెంటనే బయట ఉన్న బట్టలు లోపలికి తెచ్చుకుంటాం, బయట ఉన్న వస్తువులన్నీ లోపలికి తెచ్చేసుకుంటాం. అవునా? అంటే వర్షానికి ముందు కొన్ని సూచనలు ఎలా ఉన్నాయో, నాశనానికి ముందు గర్వం ఉంటుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు ఉంటుంది. పడిపోవుటకు ముందు చూసారా వాడున్నాడండి గొలియాత్. వాడు ఏం చూసుకుని అహంకరించాడో తెలుసా? తన బలం, తన ఎత్తు. ఏమండి? తనకున్న యుద్ధం చేయగలిగినటువంటి నైపుణ్యం, బాల్యము నుండి యుద్ధాభ్యాసము నేర్చిన వాడట. ఎవరతను? గోలియాతు. ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? మీరంతా దేవుని పిల్లని చెప్పుకుంటారు, సైన్యములకు అధిపతి యగు యెహోవా అంటున్నారు. జీవము గల దేవుని సైన్యములు నేను ఈరోజు తిరస్కరిస్తున్నాను, మీలో ఎవడైనా నా మీదకి యుద్ధానికి రావచ్చు. ఏంటి జీవము గల దేవుని సైన్యములను తిరస్కరిస్తున్నాడట? వాడి మాటలు చూడండి ఎంత అహంకారం. అంటే దేవుణ్ణి తిరస్కరించాడు వాడు. ఏం చూసుకొని? ఆరు మూరల జానడు ఉన్నాను, ఎవడైనా నా అంత ఉన్నాడా, నా అంత బలం ఎవరికైనా ఉందా, రావచ్చురా రండి ఎవరైనా నా మీదకి అంటున్నాడు ఇశ్రాయేలుని చూసి. దావీదులో ఏమి లేదు, అహంకారం లేదు, అహంకారం లేదు. దావీదు గారి మాటలు చూస్తారా, గొల్యాతును సంహరించిన దావీదు గారి మనసు చూడండి ఎంత గొప్పదో. ఎలాంటి వాడో చూడండి. 131వ కీర్తన మొదటి వచనంలో ఆయన మాట్లాడుతూ, 131వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా హృదయము, చూసారండి, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. అంటే అహంకారం అన్నోడు ఎలా చూస్తాడు? ఎట్లా మేదగా చూస్తుంటాడు. అవునా? వాడు అంతే చూశాడు. ఎవడో గోలియాత్ అయిపోయాడు. ఏంట్రా మీరంతా, మీరెంతటి వాళ్ళు నా మీద అన్నాడు, అయిపోయాడండి. మళ్ళా చదువునా మాట ఎంత బాగుందో, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. ఏమంటున్నాడు దావీదు గారు? యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నా కన్నులు అహంకారంతో చూసేవి కావు. అహంకార దృష్టి కలిగిన వారిని దేవుడు ఆయన సహించలేడండి. ఆ గొలియాతులు చూశాడు అహంకారం. దావీదు గారికి ఇచ్చాడు దేవుడు జ్ఞానం, అయిపోయింది వాడి పని. ఒక్క దెబ్బకే ఆరు మూరలు చేరాడు, ఆకారం ఏమైపోయింది? కుప్పగూలిపోయింది. ఏమి లేదు, నున్నటి వాళ్ళు ఒక 5 ఏరుకున్నాడంట, కర్ర తీసుకున్నాడు, ఒడిసెలు తీసుకున్నాడు. ఈ రెండు వస్తువులు ఎక్కడ వాడుకుంటారో తెలుసా? గొర్రెలు కాసే దగ్గర వాడుకున్నాడు ఆయన. గొర్రెలు కాసే వాళ్ళ దగ్గర ఏముంటుంది? కర్ర. ఆ గొర్రెల మందులకు తొడియలు వస్తే పారద్రోలటానికి ఒడిసెల. ఆ ఒడిసెలు తీసుకొని కర్ర తీసుకొని పోతుంటే వాడు అంటున్నాడు, నేను ఏమైనా కుక్కనారా, మీరు కర్ర తీసుకొని వస్తున్నా ఏంటరా నువ్వు, ఈరోజు నిన్ను ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తానంటున్నాడు. అప్పుడు అన్నాడండి దావీదు గారు, యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరిది? యెహోవాది. చేసేది మాత్రం నేనే. యుద్ధం యెహోవాదే, చేసేది నేను.
నన్ను కాదు ఈరోజు నిన్నే ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తానన్నాడు. ఒక రాయి ఒడిసెల్లో పెట్టుకుని గురి చూసుకుంటాడని నేను అనుకుంటున్నాను. విసిరి కొట్టింది మాత్రం దావీదే, దాన్ని సరాసరిగా సూటిగా ఎక్కడ పడాలో అక్కడికి తీసుకెళ్ళింది మాత్రం దేవుడే. ఎక్కడ లేదు, ఇక్కడే ఉన్నంత ఖాళీ ప్లేస్, నుదుటి భాగంలో. దేహం నిండా కూడా ఎన్నో ఆయుధాలు ధరించాడు. ఒక్క దెబ్బకు కుప్పగులిపోయాడు. వాడి వరలో ఉన్న కత్తి తీసుకొని వాడి తల ఛేదించేశాడు దావీదు గారు. పడిపోవుటకు ముందు ఏముంటుంది? అహంకారం. అహంకారపు మాటలండి. అహంకార దృష్టి కలిగిన వాడు, కానీ దావీదు గారిలో అహంకారం లేదట. నా కన్నులు మీదు చూచినవి కావు అన్నాడండి పేతురు రాసిన మొదటి పత్రిక. దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5 చదువుతారా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:5 చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఏం చేస్తాడంటండి? ఎదిరిస్తాడట. దీనులకు కృపను అనుగ్రహిస్తాడట. ఆ మాటలు చూడండి, చిన్నలారా అంటే సండే స్కూల్ పిల్లలకు కాదు ఈ మాటలు చెప్పేది, సంఘములో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. మనం అందరం దేవునికి ఎప్పుడు చిన్న పిల్లలమే. తల్లి ప్రేమ చూడండి. కొడుకు ఎంత పెద్ద వయసు వచ్చినా వాడు తప్పు చేస్తే ఎవరైనా గద్దించారనుకోండి, ఎవరైనా కొట్టారనుకోండి, ఎవరైనా తిడుతున్నారనుకోండి, ఆ చిన్నపిల్లడికి ఏం తెలుసని మీరు అలా మాట్లాడుతున్నారని అంటుంటుంది తల్లి. అంటే తల్లి ప్రేమ అది, తల్లి ప్రేమ. ఒకడు తప్పు చేశాడు, చెట్టు కట్టేసి కొడుతున్నారండి. ఒక అమ్మాయిని పాడు చేసిన చెట్టు కట్టేసి కొడుతున్నాడు ఒక ఊరిలో. ఆ కొట్టే సంగతి వాళ్ళ అమ్మగారికి తెలిసింది. ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళ అమ్మగారికి చెప్పారు. ఆవిడొచ్చేసరికి మొత్తం అందరూ చెట్టు కట్టేసి పిచ్చి కొట్టుడు కొట్టేశారు. వాళ్ళ అమ్మ అంటుంది, పసిగందును పట్టుకొని ఎంతమంది కొడతారా అంటుంది. పసిగందును పట్టుకొని ఎంతమంది కొడతారా అంటుంది. వాడికి 30 సంవత్సరాల వయసు, దున్నపోతులాగా ఉన్నాడు, పసిగందు అంట. ఇంకా తల్లి ప్రేమ చూడండి. వాడు చేసిన తప్పును ప్రక్కకు పడేసింది, పసిగందును పట్టుకొని ఊరు వాళ్ళందరూ కలిసి కొడతారా అంటుంది. దేవుడు ఎంత ప్రేమ గలవాడండి. చిన్నలారా, మీరు పెద్దలకు అంటే సంఘములో నాయకులకు మీరు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకునుడి. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు కృప, దీనులకు తగ్గించుకునే వారికి కృప. క్రింద అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దీన మనస్సు అంటే తగ్గింపు. యేసుక్రీస్తులో ఎక్కడైనా అహంకారం ఉందండి? మన ప్రభువులో. మనం ఆయన ధరించుకున్నాం కదా, క్రీస్తును ధరించుకున్న వాళ్ళం మనం. క్రీస్తును ధరించామంటే మనలో ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. ఇప్పుడు మనం ఎవరి వేషాన్ని ధరించినా వాళ్ళు మనలో కనపడతారు. మరి క్రీస్తును మనం ధరించినప్పుడు క్రీస్తు మనలో కనబడాలి. ఆ దీనత్వం ఎక్కడుందండి ఈరోజు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అవునా? ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్తాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనలో అహంకారం కాదు ఉండాల్సింది. ఏముండాలి? దీనత్వం ఉండాలి. అహంకారం కాదు దేవుడు మనలో చూడాల్సింది, దీనత్వాన్ని చూడాలి. తగిన సమయంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదురిస్తాడట. దీనుల ఎడల కృప చూపుతాడంటండి, కృపను అనుగ్రహించును. ఇదే మాటలు సేమ్ ఎలానే కనపడతాయి చూడండి, యాకోబు పత్రిక 4:6
యాకోబు పత్రిక 4:6 6 కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. చూసారా, లేఖనము చెప్పుచున్నది. అహంకారాన్ని ప్రదర్శించకండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడాలట. అహంకారులు లోబడతారండి? అహంకారులు లోబడతారా? అహంకారి దేవునికి కానీ దేవుని మాటలకు కానీ ఎప్పుడు లోబడడండి. కనుక దీనత్వము మనం ధరించుకోవాలి. చెప్పండి, ఏముండాలి మనలో? దీనత్వాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు, అహంకారం కాదు. మరి అంత్య దినాల్లో అహంకారులుగా ఎందుకు మారతారు? దానికి కారణం ఉంది. ఎంత చెప్పినా వినకపోతే, ఎంత చెప్పినా మారకపోతే దేవుడట వదిలేస్తాడట, భ్రష్ట మనసుకు అప్పగిస్తాడట. రోమీలకు రాసిన పత్రిక 1:28 నుంచి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 1:28 నుండి చూడగలిగితే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి ఎనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. దేవుని పిల్లలే, అమ్మా దేవునికి మనసులో ఏమేమి లేదంట? చోటు లేదు. గర్వానికి, అహంకారానికి, సాతానుకు చోటు ఇచ్చిన వాళ్ళు, దేవునికి చోటు లేదట. ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయో. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. అప్పగించినా అప్పగిస్తాడా? అప్పగించను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని ఎలాంటి వాటిని కలిగి ఉంటారు చూడండి. మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రులు, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులు అన్నాడు చూడండి అక్కడ, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాడిని కల్పించువారును, తల్లిదండ్రుల కవిదేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. కింద చెప్పాడు టోటల్గా. అసలు ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాడు ఏమవుతాడు చూడండి. ఇట్టి కార్యములను అభ్యసించువారు, అంటే నేర్చుకునేవారు, మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. చూసారండి ఏంటట? ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన. ఏ మరణం అది? అది రెండవ మరణం, అదే నరకం. అంటే అహంకారులు పరలోకానికి వెళ్ళలేరా? వెళ్ళలేరండి. అహంకారంతో కూడిన ఏ వ్యక్తి పరలోక రాజ్యంలో ఒక మెట్టు కూడా ఎక్కడం. అహంకారం బదులు మనలో పెంపొందించుకోవలసింది ఏంటో తెలుసా? దీనత్వం, తగ్గింపు. తగ్గాలి. ఎంత తగ్గితే అంత మంచిది. ఎప్పుడు అహంకారాన్ని ప్రదర్శించకూడదు. అహంకారాన్ని ప్రదర్శించడం వలన మనకు అపాయమే, మనతో ఉన్నవారికి కూడా అపాయం. కాబట్టి మరి మనం దేవుని పిల్లలుగా మరి దీనత్వం కలిగి క్రీస్తు వలె, ఒక దావీదు గారి వలె మనం బ్రతికితే, ఒక మోషే వలె మనం బ్రతకగలిగితే తప్పక దేవుడు మన ఇళ్ళలో సంతోషిస్తాడు. మరణం కాదు, నిత్య జీవాన్ని దేవుడు మనకి ప్రసాదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయని మీరు చెప్పారు. ఎవరి వలన వస్తాయో కూడా మీరు చెప్పారు. స్వార్థ ప్రియుల వలన, ధనాపేక్షల వలన, బింకములాడు వారి వలన, అహంకారం వలన నాయన అంత్య దినాలలో అపాయములు వస్తాయని మీరు సెలవిచ్చారు తండ్రి. నిజంగా ఈరోజు లోకంలో ఉన్న ఎందరో అహంకారులుగా కనబడతా ఉన్నారు. నాయన క్రైస్తవులమని చెప్పుకునే వాళ్ళలో కూడా అహంకార దృష్టి కనబడతా ఉంది.
మరి మేము అహంకారము కలిగిన వారంగా కాకుండా మీ కుమారుడైన క్రీస్తు వలె దీనత్వాన్ని ధరించుకొని తగ్గించుకొని మేము నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. అహంకారులను మీరు ఎదిరిస్తారని మేము చూసాం నాయన. మిమ్మల్ని ఎదిరించి మేము ఎక్కడ గెలవగలం తండ్రి? మిమ్మల్ని ఎదిరించి ఎక్కడ విజయాన్ని సాధించగలం ప్రభువా? నాయన మరణమే మాకు శరణ్యం కనుక ఎప్పుడు మిమ్మలను ఎదిరించే వారంగా ఉండకుండా దీనత్వం కలిగి మీ కృపకు పాత్రులమయ్యే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ యొక్క దీనత్వం అనే మంచి లక్షణాన్ని మాలో పెంపొందింపు చేయమని. ఒకవేళ మాలో ఏదైనా అహంకార బుద్ధి, అహంకార మనసు, అహంకార దృష్టి ఉంటే దానిని మాలో నుండి తీసివేసి మీకు మహిమకరంగా నీ పిల్లలుగా బ్రతికే అవకాశాన్ని మాకు దయచేయమని ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన నీ పిల్లలు మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్.